నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యాటకం, క్రీడలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. బోట్లో ఫిట్నెస్ చూశాకే నదిలోకి అనుమతించాలని ఆదేశం. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచన. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్షను అడ్డుకోవటం మరో అరాచకం. పాలనపై దృష్టి సారించాలని జగన్ సర్కార్కు ట్విట్టర్ ద్వారా మాజీ సీఎం చంద్రబాబు సూచన. ప్రతి పథకం తానే ప్రవేశపెట్టానని చెప్పటం సిగ్గుచేటు. విధానాలలో లోపాలుంటే సలహాలివ్వండి. మాజీ సీఎం చంద్రబాబుకు మంత్రి బొత్స హితవు. మిగులు విద్యుత్ను మింగేసిన సీఎం జగన్. ఆదా అవినీతి అంటూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారన్న మాజీ మంత్రి ఆలపాటి. రాష్ట్ర వ్యాప్తంగా 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పర్యాటక, యువజన సర్వీసుల శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. బోట్ల ఫిట్నెస్ చూశాకే నదిలో ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. విధానాల్లో లోపాలు ఉంటే సలహాలు ఇవ్వాలే కాని ప్రతిదానిని విమర్శించటం లేదా ప్రతి పథకాన్ని తానే ప్రవేశపెట్టానని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటని రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్లలో టీడీపీ దోపిడీ వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. సీఎం జగన్కు చంద్రబాబుల అనవసరమైన మాటలు చెప్పడం చాతకాదని రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. టీడీపీ హయాంలో చింతమనేనిపై ఒక్క కేసైనా నమోదు చేశారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ బ్రాండ్ను దెబ్బతీసిన చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాష్ట ఖజానాను దోపిడీ చేసి దివాళా తీయించింది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. మీకు జైలుశిక్ష తప్పదంటూ అధికారులను చంద్రబాబు బెదిరించడాన్ని బొత్స తప్పుపట్టారు. 14 సంవత్సరాలు జైలు శిక్ష మీకు, మీరేం జాగ్రత్తగా ఉండకపోతే మీరు అని బెదిరింపులు అతనే ప్రేరేపించి ఎండీఓ మీద అధికారి మీద చేశారని ప్రభుత్వం అపేక్షించలేదే. అది మీరు చర్య తీసుకుని కేసు పెట్టమని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేదే, ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వలేదే, డీజీపీ వదిలి పర్సనల్గా స్టేట్మెంట్లు ఇవ్వలేదే. మీ హయాంలో ఎంతమంది శాసనసభ్యుల మీద వచ్చే కేసులు చెప్పండి. ఒక్క శాసనసభ్యుడినే మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో గంట సేపైన కూర్చోబెట్టిన నేపథ్యం ఉందా? గంట గంటకి చెప్తున్నారు చంద్రబాబు ప్రభాకర్ పేరు మీరు. మరి ఆయన ఏ రోజైనా ఒక కేసు అయితే మీ హయాంలో రిజిస్టర్ చేశారా? కాలమైన కేసులో ఎంతమంది మీద అభియోగాలు వచ్చాయి? ఏ ఒక్కరైనా సరే మీరు చేశారా? సాక్షాత్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వచ్చి మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్సీ, మీ ఎమ్మెల్యే వెళ్ళి అతని మీద దాడి దిగితే అది మీద ఏమైనా కేసు పెట్టించారా? ఇవన్నంటే పంచాయతీలు అంటారు. నేను ఎప్పుడో చూశాను తిరుపతి చైర్మన్ గారు పంచాయతీ చేయడం ఏంటని. పార్టీలో ఏమైనా డిస్కషన్లు వచ్చి, పార్టీలో ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే పార్టీలో ఉన్న పెద్దలు వచ్చి మంత్రులు కానీ మా సీనియర్ నాయకులు కానీ మాట్లాడే వాళ్ళందరం కూడా ఆ పెద్దలు పిలిచి కూర్చోబెట్టి ఆ జిల్లాలో ఉంచే ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు, లేకపోతే జిల్లాలకు సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం పార్టీది. గత ప్రభుత్వం అప్పులు తప్ప నూతన ప్రభుత్వంకు ఏమీ మిగల్చలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. చివర్లో కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు చేశారని అన్నారు. వెలకపూడి సచివాలయంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సంస్థలకు పెద్ద మొత్తంలో బకాయిలను గత ప్రభుత్వం పెట్టిందని, ధరలు తగ్గుతాయని తెలిసి కూడా ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్లకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అనేక అంశాల్లో తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. మద్యపాన నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఓడి ఫిగర్స్ మనం తీసుకున్నట్లయితే
2018-19 ఒక్క సంవత్సరమే తీసుకుందాం. ఒక్క సంవత్సరం 2018-19 తీసుకున్నట్లయితే 43 రోజులు ఓడిలో ఉన్నారు. అంటే వేసెంట్ మీన్స్ కాక ఓన్లీ ఓడిలోనే 43 రోజులు ఉన్నారు. ఏప్రిల్ అండ్ మే రెండు నెలలకు గాను, అంటే ఈ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాకముందు 14 రోజులు మళ్ళీ అదనంగా. సేమ్ థింగ్ జూన్లో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఏ విధంగా ఉంది అనేది ఓడి చూస్తే కేవలము జూన్ నెలలో 8 రోజులు మాత్రమే ఓడిపోయింది. జూలై నెల 0, ఆగస్ట్ నెల 0, సెప్టెంబర్ నెల 0. ఇది ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, ఫైనాన్షియల్ హెల్త్ ఎట్లుంది ఆఫ్ ద స్టేట్ అనేది దిస్ షోస్. ఇసుక కొరతను నిరసిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న దీక్షను అడ్డుకోవటం అరాచకమని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజా ఆందోళనలు అణిచివేయడంపై పెట్టే శ్రద్దలో పదవ వంతు పేదల సమస్యలపై పెడితే ఈ దుస్థితి ఉండదని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు పెడితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి పెట్టాలన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పేదల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన సాగించాలని సీఎం జగన్ కు సూచించారు. వైఎస్సార్ కిషోర్ వికాస్ పథక విధి విధానాలపై జడ్పీ మందిరంలో అవగాహన తరగతులు జరిగాయి. డీఆర్డీఏ పీడీ యుగంధర్ కుమార్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ సీడీపీఓలు హాజరయ్యారు. కౌమార దశలో బాలికల సర్వతోముఖాభివృద్ది లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం వైఎస్సార్ కిషోర్ వికాస పథకాన్ని ఈ నెల 20 నుండి ప్రారంభిస్తున్నట్లు డీఆర్పీడీ యుగంధర్ కుమార్ వెల్లడించారు. క్లస్టర్ల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, విద్యా కేంద్రాల్లో ఈ పథకాన్ని రీసోర్స్ పర్సన్స్ అంగన్వాడీలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. పథకం క్రింద బాల్య వివాహాలు, అనర్ధాలను, రక్తహీనత లోపాలను, వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను బాలికలకు వివరించాల్సి ఉంటుందన్నారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార ఆవశ్యకతను చాటి చెప్పాలని యుగంధర్ కుమార్ సూచించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జడ్పీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలకు అమలులో పథకాలు మరియు వారిని అమలుపరిచే విభాగాలు, ఉమెన్ హెల్ప్ లైన్ గురించి, వన్ స్టాప్ సెంటర్ గురించి, గ్రామ మరియు వార్డ్ సెక్రటేరియట్స్ యొక్క పాత్ర ఏంటి దీనిలో, వీటన్నిటిపైన కూడా ఈ ప్రోగ్రామ్ లో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ రోజున మనం ఎలా అయినా సరే ఒక డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్, క్లస్టర్ రిసోర్స్ గ్రూప్ ట్రైనింగ్ లాంచింగ్ కంటే ముందే పెట్టాలి. దానిలో ఆరు సీడీపీఓస్, ఆరు ఎంఈఓస్ సభ్యులు కాబట్టి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మనం ఎలాగూ అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఆ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేసి తీరుతారని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా లబ్ది పొందిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు కృతజ్ఞత ర్యాలీని చిలకలూరిపేటలో నిర్వహించారు. తన పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టం గుర్తించిన జగన్ వాహన మిత్రను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే రజని తెలిపారు. సీఎం స్థాయిలో చూస్తున్నారు, సీఎం స్థాయిలో చూస్తున్నారు, కానీ ఏ ఒక రాజకీయ నాయకుడు కూడా ఒక గౌరవమైన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం ఎందుకు చేయలేదనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మన ఆటో డ్రైవర్లన్న చెమట చూశారు. ఆ చెమట చూసి, ఆ చెమట గుర్తించి, ఈ కోటకి ఉన్న, ఈ కోట వెనకాల ఉన్న శ్రమను గుర్తించి ఈరోజు మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా వైఎస్ఆర్ వాహన మిత్ర అని చెప్పేసి 10,000 చొప్పున ఏటా అందరికీ కూడా ఈ వాహన మిత్ర అనే స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాహన మిత్ర స్కీమ్లో లబ్ధిదారులందరికీ కూడా 10,000 రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి జమ చేసేటట్టుగా సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది. వీళ్ళకి ఎక్కడైతే ప్రాబ్లం, సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ ఇచ్చి అందరికీ కూడా. గుడ్డు సంపూర్ణ పోషకాహారం అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్డు కోసం విద్యాశాఖకు 250 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో జిల్లాల వారీగా గుడ్ల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పరంగా పౌల్ట్రీ యజమానులకు పాత బకాయిలు ఉంటే ప్రాధాన్య క్రమంలో చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కరెంటు కోతలతో వైసీపీ ప్రభుత్వం ఏపీని అంధకారం చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరింది.
అరండలపేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీరు ఉన్నా రాష్ట్ర ప్రజలకు సరిపడా విద్యుత్ను అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. కరెంటు కోతలతో జగన్ ప్రభుత్వం ఏపీని అంధకారం చేసిందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అదేవిధంగా ఇసుక విషయంలో కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధిని లేకుండా చేశారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని నేతలు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఇవాళ విద్యుత్తు కోత, విద్యుత్తు కొరత, అంధకారం, ఈ రోజున రకరకాలుగా ఇవాళ అయోమయమైన పరిస్థితుల్లోకి మీరు నెట్టవేయబడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా నష్టం జరిగేలాగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఒక పక్కన ఆదాయం చెప్తా ఉన్నారు, ఇంకో పక్కన వేరే రకమైన నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇదేనా మీరు చేసే ఆదాయం చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇదేనా పరిపాలన అంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇసుక పని మీద ఆధారపడ్డటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా రోడ్డు మీద పడ్డారు. భవన కార్మిక రంగాలతో పాటు దానికి సంబంధించినటువంటి ఇసుకకు సంబంధించినటువంటి అనుబంధ రంగాలు ఏమైతే ఉంటాయో, మరి రాడ్ బెండింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, కార్పెంటరీ కానివ్వండి, క్రషర్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఇవన్నీ కూడా కుదేలైపోయి కనీసం పేదవాడు రెండు పూట్ల తిండి తింటడం అనేదే గగనమైనటువంటి పరిస్థితి అన్నపూర్ణగా పేరు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనిపిస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ఎస్పీ ద్వారా జిల్లాలో ఎంపికైన 289 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పోలీస్ కళ్యాణ మండపంలో జరిగింది. అర్బన్ రూరల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఫిజికల్ రిటర్న్ టెస్టులో మెరిట్ సాధించిన అభ్యర్థుల్లో 289 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. గురువారం ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణకు పంపనున్నారు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ, రూరల్ ఏఎస్పీ చక్రవర్తి ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు. జిల్లా స్కూల్ గేమ్స్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ పాత బస్టాండ్ కూడలిలోని ఉర్దూ ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో జరిగింది. అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్, క్రికెట్, రైఫిల్ షూటింగ్, బాల్, బ్యాడ్మింటన్ తదితర 40 క్రీడల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారు. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించి రాష్ట జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ నెల 16 వరకు ఈ స్కూల్ గేమ్స్ ఎంపికలు సాగుతాయని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మైనేని నాగేశ్వరరావు వివరించారు. అండర్ 14, అండర్ 17 బాలబాలికల దగ్గర 45 గేమ్స్ మన జిల్లా తరపు నుంచి మన రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా నేషనల్ స్థాయికి కూడా ఈ పోటీలు జరుగుతాయి. ఈ 45 గేమ్స్లో ముందు జిల్లా స్థాయి నుంచి మనం సెలక్షన్స్ జరుపుకుంటా ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాల పాత బస్టాండ్ గుంటున్నందు త్రోబాల్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి రేపు వచ్చేపాటికి పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు నగరంలోని పాతిబండ్ల సీతారామ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగిరేకులు వరప్రసాద్ యాదవ్, శ్రీకృష్ణ దేవరాయలు, అభినందన, సుభాషిణి, రవి తదితరులు పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్, నోట్ పుస్తకాలను అందజేశారు. పేదల విద్యాభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. పేదల విద్యాభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సందర్భంగా అతిథులు తెలిపారు. పేద విద్యార్థులకి విద్య దరిచేరాల, వాళ్ళకి అవకాశాలు, ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు అందాలనేటువంటి ఒక మంచి మహాసంకల్పంతో విద్యార్థులకి నోట్ పుస్తకాలు, అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ ఈరోజు పేద విద్యార్థులకి నగరంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఈరోజు పాషం రవీంద్ర యాదవ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులుగా అల్లుడు అభినందన్ యాదవ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు, అట్లానే శ్రీకృష్ణ దేవరాయలు యాదవులు. బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన నిశంకర రవికుమార్కు తన స్వగ్రామం ఏటుకూరులో గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. గత నెల సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 3 వరకు 38 దేశాల మధ్య బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. గుంటూరు ఏటుకూరు గ్రామానికి చెందిన నిశంకర రవికుమార్ ఈ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని 75 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ గౌరవం పెంచారు. 1960లో రాజమండ్రికి చెందిన జనార్దన్ రావు ఈ గోల్డ్ మెడల్ సాధించారు. మరలా 60 సంవత్సరాల తర్వాత ఏటుకూరుకు చెందిన రవికుమార్కి రావడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. సెలవు వేసిన పైకి లేకుండా
రాష్ట్రంలో ఉన్న ఎస్టీల అభివృద్దికి తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నంగారెడ్డి సేవాలాల్ సేన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు నూతనంగా నియమితులైన పద్మిని రాథోడ్ స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు అరండల్పేటలోని ఆల్ ఇండియన్ ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె అలాగే సేవాలాల్ రాష్ట అధ్యకులు కృష్ణనాయక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టీల అభివృద్దికి కృషి చేయాలని ఆయన కోరారు. పద్మిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా సోదరి ఎన్నో పనులు చేస్తున్నటువంటిది మేమందరం గుర్తించి మా యొక్క జాతి మంగళ కోసం పాటు పడుతున్న ఉద్దేశంతో నగరభేరి సేవాలాల సేన రాష్ట్ర విభాగం తరఫున తీర్మానం చేసి ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్ర నగరభేరి సేవాలాల సేన మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఆ డెవలప్మెంట్కి నా వంతు సహకారం నేను చేయాలని చెప్పేసి నేను నా కృషి నేను చేస్తున్నాను. నగరపేరు సేవల సంస్థ నుంచి నన్ను అధ్యక్షురాలుగా నియమించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించిన కృష్ణానాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు జరిగే ప్రతి కార్యక్రమంలో నా వంతు నా సహకారం అందిస్తానని, నా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం నేను ఎంతవరకైనా నేను ముందుకెళ్ళడానికి నా సహకారం నేను అందిస్తానని మీ అందరి ముందు. శ్రీ ఆర్ట్స్ అకాడమీ గుంటూరు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కన్నుల పండుగ జరిగింది. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం రాత్రి సాంప్రదాయ సంగీత నృత్య అభినయ విభావరి వీణుల విందుగా సాగింది. శ్రీ ఆర్ట్స్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు పాల్గొని నృత్య అభినయాలతో ఆహుతులను రంజింపజేశారు. అంతకు ముందు కార్యక్రమానికి కళ్ళం గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ కళ్ళం హరినాథ్ రెడ్డి, మధుర వక్త గౌరీశంకర్, బుచ్చిరామ శాస్త్రి హాజరయ్యారు. అకాడమీ ద్వారా భారత సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ సంగీత నృత్య ప్రాచుర్యం జరగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ శారద, సంగీత గురువులు రాజేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఆ ధర్మాన్ని పాటిస్తాం, లోక కళ్యాణం కోసం మనం పాటుపడతామని కోరుకుంటూ ఇక్కడ మాకు రమణారావు గారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుని జాతి మర్చిపోయినేమో గాని నేను మర్చిపోలేనని చెప్పి ఆయన ఫైట్ చేసి ఇక్కడ విగ్రహం కూడా పెట్టించారు. అట్లాగే అనేక మంది మహనీయులు మనం మర్చిపోతూ ఉన్నాం. జాతి మనుగడ మహనీయులను ఆదర్శంగా తీసుకున్నప్పుడే ఉంటుందన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. ఆ శిశువు వేస్ట్ పశువులు వేస్ట్ అంటే ఎందుకు వచ్చింది అంటే శిశువులోనే ఏడు పాపుతారు, పాలు ఎక్కువ ఇస్తే పశువులు, అందువల్ల ఆ నానుడు వచ్చింది. ఇవాళ మనం చూస్తుంటే ఎంతో నాకు ఇందాక ఒక చిన్న సంఘటన జరిగింది ఇదే ఆడిటోరియంలో. చాలా రుసరుసలాడుతూ వచ్చాడు ఒక ఆయన. ఇప్పుడు ఈ పిల్లలు నృత్యం చూసిన తర్వాత మంచి భగభగలాడేటువంటి మంట మీద ఒక కుండెడు నీళ్లు పోస్తే ఎలా తలారిపోతుందో అలా తలారిపోయాడు. ఆ మనిషిని నేను కంటితో చూసి చెప్తున్న మాట ఇది, ఇది అతిశయోక్తి కాదు. అందువల్ల ఇటువంటి కళాకారులని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇటువంటి కళల్ని మనం ఎక్కువగా అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు వస్తున్నారు పోతున్నారు, అరండల్పేట ఓవర్ బ్రిడ్జ్ మాత్రం విస్తరణకు నోచుకోవడం లేదు. ఎప్పుడూ దశాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్ కావడంతో ఇప్పటి ట్రాఫిక్ కు ఏమాత్రం సరిపోవడం లేదు. నానాటికి పెరిగిపోతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీ కారణంగా ఓవర్ బ్రిడ్జ్ సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు నగరం దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన మహానగరం. ప్రత్యేకించి రాజధాని అయిన నేపథ్యంలో గుంటూరుకి వీఐపీల తాకిడి కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందుకు తగిన విధంగా కార్పొరేట్ మాల్స్, పెద్ద పెద్ద హోటల్స్, వ్యాపార సంస్థలన్నీ కొలువుతీరాయి. ఫలితంగా ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలు మాత్రమే నగరంలో ఎక్కువగా ఉండేవి. కానీ సందర్శకుల తాకిడి పెరిగిపోయిన నేపథ్యంలో కార్లతో సహా ఫోర్ వీలర్స్ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన అరండల్పేట ఓవర్ బ్రిడ్జిపై విపరీతంగా వాహనాల రద్దీ మరింతగా పెరిగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అందులోని రాజకీయ పార్టీలు, ఉద్యమకారులు ఇక రోడ్డుపైకి వచ్చారంటే గంటల తరబడి ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఫ్లైఓవర్ని విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. రాష్టంలో నూతనంగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం అరండల్పేట ఓవర్ బ్రిడ్జ్ విస్తరణపై ప్రత్యేక శ్రద్ద వహించాలని నగర ప్రజలు సూచించారు. ఈ బ్రిడ్జి చాలా రోజుల నుంచి ఇక్కడ కొంచెం ఎక్కువ ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. ఇదివరకు కాటికి ఆటోలు కానీ కార్లు కానీ టూ వీలర్స్ కానీ బాగా ఎక్కువైనాయి. ఇది ఎప్పుడో అభివృద్ధి కావాల్సిన బ్రిడ్జి చాలా లేట్ అయిపోయింది. గుంటూరులో ట్రాఫిక్ పెరిగింది కాబట్టి అన్ని చోట్ల కొంచెం ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్రిడ్జి కొంచెం అభివృద్ధి వెడల్పు పెద్దదే చేయాలి. బాగా పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు, మేమే కాకుండా పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు కానీ, స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ, ఏదైనా పేషెంట్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి కానీ ఇటు చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. దీని మీద చాలా గవర్నమెంట్ను గత పాలకలో చేసినటువంటి గవర్నమెంట్లు అన్నీ కూడా ప్లానింగ్స్ అన్నీ కూడా మున్సిపాలిటీలో ఉన్నాయి. కొంతమంది ఏమో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి బ్రిడ్జి మీద బ్రిడ్జి అని, కొంతమంది ఏమో పోలీస్ స్టేషన్ అరండ్రపేట పోలీస్ స్టేషన్ నుంచి బ్రిడ్జి మీద బ్రిడ్జి అని అంటున్నారు. దీన్ని ఇమీడియట్గా బాగా దీని మీద దీన్ని వెడల్పు చేయటం అన్నా జరగాలి, దీని మీద వేయటం అన్నా జరగాలి. వచ్చినప్పుడల్లా ప్రజలకు తాయిలాలమంటూ చెప్పి ఈ బ్రిడ్జి ఇక్కడికి వస్తుంది అక్కడికి వస్తుందని అనేక రకాలుగా నమ్మిస్తున్నారు తప్ప దాన్ని అభివృద్ధి కోసం పాటుపడిన నాయకుడే అనే వాళ్ళు లేరు. అందరూ ఓట్లు అడిగేటప్పుడు మటుకు బ్రహ్మాండం మీకు గుంటుని ఇంద్రభవనం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు రాజధాని చెప్పినట్టు వీళ్ళు కూడా చెప్పి వెళ్ళిపోయారు. ఇవాళ అర్జెంటుగా ట్రాఫిక్ పెరిగిపోయి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆటోలు పెరిగినాయి, జనాభా పెరిగినాయి, స్కూటర్లు పెరిగినాయి, పార్కింగ్ లేదు. కనీసం ఒక మంచి బ్రిడ్జిలు కనీసం ఇందూ కాలేజ్ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ఫ్లైఓవర్ వేస్తే. అరండాలపేట బ్రిడ్జి నా చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే అప్పుడు ఆ ట్రాఫిక్కు సంబంధించి అది సరిపోయింది. ఇప్పుడు హెవీ వెహికల్స్ అవన్నీ విపరీతమైన ట్రాఫిక్ ఉండటం మూలాన అరండాలపేట బ్రిడ్జి సరిపోవట్లేదు. అది ఆ మార్కెట్ సెంటర్ దగ్గర విగ్రహాల దగ్గర నుంచి అక్కడ అంబేద్కర్ విగ్రహం దాకా ఆ రోడ్డు వెడల్పు ఆ బ్రిడ్జి వెడల్పు చేస్తేనే ఇప్పుడున్న ప్రజానీకానికి సరిపోయిద్దని. అలానే అదే కాకుండా శ్యామల నగర్ దగ్గర కూడా ఫ్లైఓవర్ లేక ప్రజలు విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఆగిపోతుంది. రోజు లయోల పబ్లిక్ స్కూల్ కానీ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ కానీ అటు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఆనంద్పేటలోని పలు లైన్లలో నగర కమిషనర్ అనురాధ పర్యటించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ అనురాధ పలు వాటర్ రిజర్వాయర్లను సందర్శించారు. స్వచ్ఛమైన నీటి సరఫరాను సాగించాలని అధికారులకు దిశానిర్దేశనం చేశారు. రాష్ట టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నేతలు ఆనంద్ సూర్య, పిల్లి మాణిక్యాలరావు, గోళ ప్రభాకర్ పాల్గొని నరేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పబ్లిక్ టాయిలెట్ విభాగంలో నగరపాలక సంస్థకి ప్రథమ స్థానం దక్కింది. అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో ఈ గౌరవం దక్కిందని నగర కమిషనర్ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటకం, క్రీడలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. బోట్లో ఫిట్నెస్ చూశాకే నదిలోకి అనుమతించాలని ఆదేశం. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచన. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్షను అడ్డుకోవటం మరో అరాచకం. పాలనపై దృష్టి సారించాలని జగన్ సర్కార్కు ట్విట్టర్ ద్వారా మాజీ సీఎం చంద్రబాబు సూచన. ప్రతి పథకం తానే ప్రవేశపెట్టానని చెప్పటం సిగ్గుచేటు. విధానాలలో లోపాలుంటే సలహాలివ్వండి. మాజీ సీఎం చంద్రబాబుకు మంత్రి బొత్స హితవు. మిగులు విద్యుత్ను మింగేసిన సీఎం జగన్. ఆదా అవినీతి అంటూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారన్న మాజీ మంత్రి ఆలపాటి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.